డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 31,000 మంది చనిపోయారు. అందులో 3/200 మరణాలు ఒక యూరప్ ఖండంలో సంభవించడం అక్కడి ఈ వైరస్ విజృంభణకు అద్దం పడుతోంది. ఈ వైరస్ బారిన 6,67,090 మంది బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఇందులో 1,34,700 మంది కోలుకున్నట్లుగా అధికార గణాంకాలు చెప్తున్నాయి. అమెరికాలో 1,24,686 మందికి కరోనా సోకగా 2,191 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఇటలీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా అక్కడ 10,022 మంది ప్రాణాలు కోల్పోయారు. 92,472 మంది వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. 12,384 మంది కోలుకున్నట్లు సమాచారం. ఇక స్పెయిన్లో 78,747 మందికి కరోనా పాజిటివ్ రాగా 6,528 మంది మరణించారు. చైనాలో ఇప్పటి వరకు 81,394 మందికి కరోనా సోకగా 74,971 మంది కోలుకున్నారు. ఇక 3,295 మంది చైనాలో మరణించారు. ఇరాన్లో 38,309 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,640 మంది మరణించారు. ఇక ఫ్రాన్స్లో 37,575 మందికి కరోనా పాజిటివ్ తేలగా 2,314 మంది మరణించారు. యూరప్ ఖండంలో ఇప్పటి వరకు 3,63,766 మందికి కరోనా సోకగా 22,259 మంది మరణించారు. ఆసియాలో 1,04,596 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,716 మంది మరణించినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 31,000 మంది చనిపోయారు. అందులో 3/200 మరణాలు ఒక యూరప్ ఖండంలోనే సంభవించడం అక్కడి ఈ వైరస్ విజృంభణకు అద్దం పడుతోంది. ఈ వైరస్ బారిన 6,67,090 మంది దీని బారిన పడినట్లు తెలుస్తోంది. ఇందులో 1,34,700 మంది కోలుకున్నట్లు అధికార గణాంకాలు చెప్తున్నాయి. అమెరికాలో 1,24,686 మందికి కరోనా సోకగా 2,191 మంది మరణించారు. ఇక ఇటలీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా అక్కడ 10,023 మంది మరణాలు కోల్పోయారు. ఇక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇక 92,472 మంది వైరస్ బారిన పడ్డారు. 12,384 మంది కోలుకున్నట్లు సమాచారం. ఇక స్పెయిన్లో 78,747 మందికి కరోనా పాజిటివ్ రాగా 6,528 మంది మరణించారు. చైనాలో ఇప్పటి వరకు 81,394 మందికి కరోనా సోకగా 74,971 మంది కోలుకున్నారు. 3,295 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్లో 38,309 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,640 మంది మరణించారు. ఫ్రాన్స్లో 37,575 మందికి కరోనా పాజిటివ్ తేలగా 2,314 మంది మరణించారు. యూరప్ ఖండంలో ఇప్పటి వరకు 3,63,766 మందికి కరోనా సోకగా 22,259 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆసియాలో 1,04,596 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,716 మంది ప్రాణాలు కోల్పోయారు.